ప్రజా గాయకుడు, ప్రజా కవి, ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌకగా భారతదేశం అంతా ప్రఖ్యాతిగాంచి ముఖ్యంగా తెలుగు నేల పైన తనకంటూ విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న గద్దర్ మనకి లేడు. వాస్తవంగా గద్దర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఉద్యమం. ఒక పాటను ఉద్యమంగా, పాటను పోరాటంగా, పాటను ఒక ప్రజా సంగ్రామంగా మార్చినటువంటి ఒక గొప్ప కళాకారుడు, అవిశ్రాంత కళా పోరాట యోధుడు. కళను చాలామంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు, తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటానికి, ధనార్జనకు, లేదు కేవలం కళ పట్ల అభిమానంతో కళకే అంకితమైన వాళ్ళు ఉంటారు. కానీ కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అన్న సిద్ధాంతాన్ని విశ్వసించిన గద్దర్ తన జీవితపు చివరి నిమిషం వరకు తన కళను ప్రజలకు అంకితం చేశారు, పీడిత తాడిత ప్రజలకు అంకితం చేశారు. చాలా కాలంగా నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా, ఒక నక్సలైట్ ఉద్యమానికి ఒక సాంస్కృతిక రథసారథిగా, ప్రజాయుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్నాడు. రాజ్యం హింసకు మరిగిన నాడు, అడవిలో రక్తం పారిన నాడు గద్దర్ అమరవీరులకు ఆశాకిరణమయ్యాడు. గద్దర్ ఆ రోజు ఆ క్షణంలో ఒక స్ఫూర్తి సంకేతమయ్యారు. నేను 4 దశాబ్దాలుగా గద్దర్ పాటలు చూస్తూ ఉన్నాను. ఒకప్పుడైతే నేను యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో గద్దర్ పాట అంటే, గద్దర్ ప్రోగ్రాం అంటే వేల సంఖ్యలో వచ్చేవారు జనం. ప్రత్యేకత ఏంటంటే, గద్దర్ నమ్మినటువంటి విప్లవ రాజకీయాలతో సంబంధం లేని వారికి, అసలు ప్రజా జీవితం కూడా పెద్దగా పరిచయం లేని యువతరం కూడా గద్దర్ పాటలకు ఊగిపోయేవారు, గద్దర్ పాటలకు స్ఫూర్తి పొందేవారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆకలి మంటల గానమా అంటూ తెలంగాణాన్ని చాలా ఉదయాల్ని కదిలించే రీతిలో ఆవిష్కరించినటువంటి ఉద్యమకారుడు గద్దర్. ఆయన బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుందని విశ్వసించి చాలా కాలం ఆ ఉద్యమంతో పెనవేసుకున్న సంబంధం కలిగిన వ్యక్తి. నాకు ఇప్పటి గుర్తు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిపినప్పుడు గద్దర్ అప్పుడు కీలక భూమిక పోషించారు. నేను ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కాల్పుల విరమణ కమిటీ, సీజ్ ఫైర్ మానిటరింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. సో శాంతి కొరకు తెలంగాణ గ్రామాల్లో శాంతి విలసిల్లాలి అని ఒక విస్తృత ప్రయత్నానికి గద్దర్ ఒక కీలక పాత్ర పోషించాడు.